ధన్యవాదాలు. మీరు నేర్పించాలి పిల్లలకి అనే ఉద్దేశంతో. అవును స్వామికి, యాక్చువల్గా మా వైఫ్ నేర్చుకుంటున్నారు ఆన్లైన్ క్లాసెస్, అలాగే పిల్లలకి కూడా నేర్పిస్తున్నారు అన్నమాట. అలాగే రోజు భగవద్గీత శ్లోకాలు, అలాగే ఆమె మళ్ళీ ఆమెకు బాగా విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం ఇవన్నీ. సో ఏం చెప్పానంటే, నేను నా సజెషన్ ఐడియా లాగా ఆన్లైన్ క్లాసెస్ నువ్వే అందరికి చెప్తు గానీ అన్నట్టుగా స్టార్ట్ చేశారమ్మ. అలాగే ఒక చిన్న పిల్లలు, ఒక ఐదు ఆరు పిల్లలు ఉన్నారనమాట ఆన్లైన్ లో, వాళ్ళందరికి నేర్పిస్తున్నారు. అలాగా ఇంట్లో పిల్లలకి, బయట వాళ్ళకి ఏమో నేర్చుకుంటూ, అలాగే మేము కూడా అలా చేస్తున్నాం అనమాట. అదే చాలా రోజులు అయింది మీతో మాట్లాడి, అంటే 2-3 మంత్స్ అయింది కదా, అందుకని ఒకసారి మాట్లాడాలనిపించి మీతో కాల్ చేశాను ఆ రోజు మీకు. అలాగే ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను స్వామీజీ. చెప్పండి సార్. ఇది మన గురించి, మన దేవుళ్ళ గురించి మాట్లాడతారు కదా వాళ్ళు, రాముడు కృష్ణుడు గురించి అలాగా. సో నేనేమనుకున్నానంటే, నేను ఈ మధ్య యోగి అమ్మని గారి గురించి, లేదంటే రమణ మహర్షులు గారు వారి గురించి, మన కళ్ళ ముందు కనపడుతున్న వాళ్ళు, మన ఈ మధ్య కాలంలో మనకు మనుషుల్లాగానే కనపడి ఉన్న వాళ్ళు, మహా జీవాత్ముల్లాగా అయిన వాళ్ళు వీళ్ళు కదా. మనం కరెక్ట్ గా రమణ రామకృష్ణ పరమహంస గారు జస్ట్ రీసెంట్ ఏజ్, జస్ట్ యా విత్ ఫోటోస్ విత్ వాళ్ళు మనుషులు తిరిగి, ఈవెన్ వీ హావ్ వీడియోస్ లైక్ ప్రభుపాద్. Correct. Prabhupada Swami. How one old man can do such great miracles. Correct. So, నేనేమనుకుంటున్నానంటే, వాళ్ళు ఇంకా మన మన రాముల వారి గురించి కానీ, కృష్ణ వారి గురించి కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఎవరు అవతల వాళ్ళు మీ మొహం సార్ వ్యాపార మీరు ఇప్పుడు రెండు కాన్సెప్ట్లు ఉంటాయి శ్రీనివాస గారు. చెప్పండి. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుని ఒక చోట స్థలం తీసుకున్నారు, అది ఏదో ఒక నాకు తెలీదు ఆ లెక్కలు, ఒక 100 గజాలు అనుకుందాం. మీరు పక్కన ఒక పాక ఉంది, మీరు ఏమనుకున్నారంటే మనం పెద్ద బిల్డింగ్ కడతాం ఇక్కడ, పక్కన పాక దరిద్రంగా ఉంటుంది, అందుకని దాన్ని కూడా ఆక్రమించేద్దాం అనుకున్నారు. లేదు మీకు ఆడు బచ్చగాడి కదా, వాడి పాకను ఆక్రమించేస్తే ఇంకా పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు అని కూడా అనుకున్నారు. అవును. మీ కాన్సెప్టే అదైనప్పుడు, మీ కాన్సెప్టే ఆక్రమించడం అనే కాన్సెప్ట్ ఉంటే మీరు డిస్ట్రాయ్ చేయకుండా మీరు ఎలా లివింగ్ ఉంటుంది మీది? అవును. సో ఇక్కడ ఇల్లు కట్టుకోవడం అనేది క్రైస్తవం, అదే పాషండం. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? జస్ట్ నిన్న 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 స్వీడన్ లో ఏం జరిగింది చెప్పండి, తెలీదా? ఒకసారి కొట్టండి, స్వీడన్ ఇన్ ఫైర్. ఓకే, అంటే కొన్ని మాట మనం మాట్లాడకూడదు. సిరియా నుంచి వచ్చిన రిఫ్యూజీస్ ని హౌ దే వెల్కమ్ యు నో, ఆ పదం వాడకూడదు. ఒక ఓల్డ్ లేడీ, యూ కెన్ యూజ్ మై డాష్ అని మెడలో ఒక పెద్ద బోర్డు వేసుకుని, ఓకే రిఫ్యూజీస్ దే ఆర్ నాట్ డేంజరస్, దే ఆర్ ఇన్ డేంజర్ అని వెల్కమ్ పలికారు వాళ్ళు. ఓకే. సో ఎవరైతే ఆశ్రమం ఇచ్చారో వాళ్ళ దేశాన్ని తగలేసేస్తున్నారు ఇప్పుడు. అది మధ్య వెళ్తున్నారు, జస్ట్ నిన్న మొన్నే. పాయింట్ ఏంటంటే, ఢిల్లీ తగలేశారు, బెంగళూరు తగలేశారు, ఇప్పుడు స్వీడన్, ఎక్కడుంటే అక్కడ తగలేని ఒకటే ఉంటుంది. పోనీ 100% వాళ్ళే ఉన్నా కూడా వాళ్ళల్లో వాళ్ళకి 2 వర్గాలని తగలేసుకుంటూ ఉంటారు. సో కాబట్టి ముందు మనం బయటికి రావాల్సింది ఏంటంటే, అటువైపు కూడా మంచి ఉంది అనే ఒక భ్రమలోంచి బయటపడాలి. ఎప్పుడైనా అనాలిసిస్ చేయాలి సార్. మీరు ఇప్పుడు నన్ను ఎప్పుడన్నా కలిసారా? కలవలే కదా. పోనీ సరే, మీరు నాతో ఓ 4 రోజులు ఉన్నారు అనుకుందాం. నేను రోజు 8 తో 9 నిద్ర లేచాను అనుకుందాం. అది ఎప్పుడన్నా ఒట్లో బాగుపోతే తప్ప, నిన్న ఏకాదశి ఉపవాసం నీరసం అయినా నాకు ఇప్పుడు పూజ అయిపోయింది.
పూజ అయ్యాక మీతో నేను మౌనం బ్రేక్ చేస్తున్నా. ఓకే, అప్పుడే పూజ అయిపోయింది, ఇప్పుడు మేడం మీదకి వెళ్ళాలి, జపం చేసుకోవాలి. సరే, ఎనీహౌ ఇప్పుడు టైం 8:30 కూడా కాలే. ఇప్పుడు నాతో 4 రోజులు ఉన్నారు, నేను 8:00 to 9:00 లేచి నిద్ర, సాయంత్రం ఉపన్యాసం ఇచ్చేటప్పుడు అందరితోనూ ఉదయమే లేవాలి, మనం బ్రాహ్మీ ముహూర్తంలో నేను ఉపన్యాసం ఇచ్చాను అనుకో, మీరు కొంచెం ఎంత దుర్మార్గం అని అనుకుంటారు కదా. రొటీన్ పోతుంది, ప్రోటీన్ వస్తుంది. అది నేను ఉదాహరణ చెప్తున్నా, నేను 8:00 to 9:00 నిద్ర లేచి ఉపన్యాసం ఇచ్చేప్పుడు బ్రాహ్మీ ముహూర్తం అంటే నేను 5:00 లేచాను నిన్న అంతే. సో ఇంకొంచెం పడుకుందాం అనిపించాను, వద్దు వద్దు వద్దు, ఇంకొంచెంసేపు పడుకుంటే మళ్ళీ మనం బ్రాహ్మీ ముహూర్తం దాటిపోతుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది. నిన్న ఏకాదశి అప్పటికి కాస్త లేట్ అయ్యి లేవలేకపోయాను, లేకపోతే 3:30 సరే. మొత్తానికి నేను 4 రోజుల పాటు మీ కళ్ళ ముందు 8:00 to 9:00 నిద్ర లేచి స్నానం చేయకుండా తినేసి అనుకుందాం, అది జరగని పని. రైల్లో కూడా స్నానం చేస్తే కానీ నేను ఉన్నాను, ఈవెన్ ట్రైన్ నేను చెప్తుంటాను, ఇన్ ట్రైన్ ఇన్ పెయిన్ ఇన్ స్ట్రైన్ ఐ నెవర్ మిస్ మై బాత్. సరే, మీరు నన్ను చూస్తారు కదా, 4 రోజులు స్నానం చేయలేదు ఇతను, ఎప్పుడు పడితే అప్పుడు తినేవాడు, ఎప్పుడో లేట్గా లేచేవాడు, ఈయన ఉపన్యాసం ఇస్తున్నాడు, అసలు ఇతను చెప్పేదానికి ఇతనికి అసలు ఏం సంబంధం లేదని మీకు అనిపిస్తుందా లేదా? ద సేమ్ వే ఓసారి ఇస్లాంని క్రైస్తవాన్ని పరిశీలన చేయండి, వాళ్ళు ఎక్కువ మంది ఉన్న చోట శాంతి ఉందా, మనశ్శాంతి ఉందా, క్రైమ్ రేట్ ఎంత ఉంది, అమ్మాయిలను ఎత్తుకుపోవడం ఎంత ఉంది, మతమార్పిడి రేట్ ఎంత ఉంది, వ్యభిచారం ఎంత రేట్లో ఉంది, విడాకులు ఏ రేట్లో ఉన్నాయి, మందు మద్యం ఏ స్థాయిలో అమ్ముడుపోతున్నాయి, అలాగే జ్యోతం ఏ రేంజ్లో ఉంది, ఇవన్నీ అబ్జర్వ్ చేయండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. చిన్న ఉదాహరణ చూద్దాం, ప్రపంచంలో ఎక్కువ మంచి కాస్ట్లీ వైన్ తయారు చేసే దేశాలు ఏవి? ఇండియా అయితే కాదు. ఇప్పుడు కామన్ తాగు, ఇప్పుడు నక్క వాత పెట్టుకున్నట్టు వాళ్ళు చూసి మన వాళ్ళు అదేదో పెద్ద ఇదన్నట్టుగా మనం వాతలు పెట్టుకుంటున్నాం, కానీ మొత్తం అంతా వాళ్ళే. మీరు ఆలోచించండి, నిన్న ఒక కమెడియన్ చూశాను, కమెడియన్ అంటే మీ మైండ్ లో వెంటనే పాస్టర్ రావాలి, తెలుసు కదా, ఆ కమెడియన్ పేరు సత్యనారాయణ స్వామి పేరే, కళ్ళజోడు పెట్టుకుంటాడు, కులం కూడా పెద్ద కులం, అతను మంచి బిజినెస్ హైదరాబాద్ లో చేస్తుంటాడు, ఆయిల్ ఏదో అమ్ముకుంటుంటాడు కచ్చి ఫ్లవిను. అతను నిన్న ఉపన్యాసం ఇస్తున్నాడు, మనము ముక్కుతో మాట్లాడుతుంటాడు కొంచెం, మనము ఇతర మతస్థుల యొక్క సాంప్రదాయాలు అవి పాటించవచ్చా? నో, ఎందుకంటే మనకు ఒక సాంప్రదాయం ఉంది అని అన్నాడు. సరే, అంటే ఆ కింద కామెంట్లో ఎవరో, ఒరే బొగడా, ఒరే మీరు కాపీ పేస్ట్ చేయకుండా ఒక్కరోజు బతికేర్రా మీ బతుక్కి, నీకెందుకురా, నీకెందుకురా సాంప్రదాయం లాంటి పెద్ద పదాలు, మీ అమ్మ అసలు గౌను కట్టుకుంటుందా చెప్పు, మీ ఆవిడ గౌను కట్టుకుంటుందా చెప్పు, చీర కట్టుకోవడం మీ సాంప్రదాయమా చెప్పు, నువ్వు మేరీ మాతకే చీర కడతారు మీరు, మీరు ఎందుకురా పెద్ద పెద్ద పదాలు వాడతారు అని కింద కామెంట్లు చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సరే, పాయింట్లోకి వస్తే మీరు ఏం చెప్పబోతున్నారు, వాళ్ళు మన దేవుడి గురించి మాట్లాడకూడదు, వాళ్ళకి అవసరం లేదు? కాదు, వాళ్ళకి అవసరం ఉంది. నేనేమంటున్నానంటే నా ఆలోచన ఇంకా మాట్లాడాలంటే మిమ్మల్ని కూడా తీసుకుంటాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న ఉదయం నుంచి ఇప్పటిదాకా మీరు అన్నం ముట్ల ఉపవాసం చేస్తారు, ఏకాదశి ఉపవాసం చేస్తారు, మొన్న మధ్యాహ్నం తిన్నాం సార్ అన్నం, మొన్న మధ్యాహ్నం. అదే స్వామీజీ, అదే మామూలు విషయం, అది ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది మీకు, అది ఎప్పటి నుంచి చేస్తున్నాం, 25 ఏళ్ళ నుంచి.
అదే ఆ శక్తి మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అది మామూలు విషయం. అది ఇప్పుడు మిమ్మల్ని తీసుకున్నాను, వీళ్ళ రమణ మహర్షి గారి గురించి కానీ ఇంకా వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడను, మిమ్మల్ని లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇంకా చెప్పాలి, సద్గురు లాంటి వాళ్ళు, బాబా రామ్దేవ్ లాంటి వాళ్ళు, రవిశంకర్ లాంటి వాళ్ళు, అంటే నాకు తెలిసిన పేర్లు చెప్తున్నాను. సో ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు కాబట్టి మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి. అంటే వాళ్ళ ఛాలెంజ్ అనేది, ఈ పాస్టర్లు ఉన్నారు కదా, ఈ పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు కదా, అలా ఏదో ఒక రోజు మీరు ఏకాదశి అనుకోండి, లేదంటే ఇంక వాళ్ళకి నచ్చిన రోజు ఏదైనా సరే, మీరు ఎలా అయితే ఆల్మోస్ట్ 2 రోజుల దాకా, 1.5 రోజు వరకు మీరు అన్నం తినరు, ఉపవాసం చేసినప్పుడల్లా కేవలం మంచినీళ్లు లేదంటే పాలు అలా తిని ఉంటారు, అది కూడా యాక్టివ్ గా ఉంటారు. ఏదో పడిపోయారు, మీతో పాటు వాళ్ళు కూడా ఒకసారి చేయమని చెప్పండి. నిజంగా వాళ్ళ దేవుడు నిజంగా అంత శక్తి ఇస్తారు అనుకుంటే నిజంగా వాళ్ళు కూడా ఒక మాట ఒకసారి చేసి చూపించమండి. అది తెలిసిపోతుంది అప్పుడు. కాదు కాదు, మీరు ఇలా చెబితే వాళ్ళు ఏమంటారంటే, మీరు ఎప్పుడు కూడా పాషన్లో 1 or 2 గురించి మాట్లాడేటప్పుడు మైండ్ లో ఏం పెట్టుకోవాలంటే, ఈ ఇంగ్లీష్ సామెతను మైండ్ లో పెట్టుకోండి. ఏంటిది, ఇఫ్ యు ఆర్గ్యూ విత్ ఏ ఫూల్, సార్ వింటున్నారా, ఇఫ్ యూ ఆర్గ్యూ విత్ ఏ ఫూల్ యూ కెనాట్ బ్రింగ్ హిమ్ అప్ బట్ డామ్ షూర్ యూ విల్ డ్రాగ్ యూ డౌన్. నేను ఒక వీడియోలో, సార్ మీరు చేయగడుకురండి, మీరు నేను ఒక వీడియోలో చెప్పాను, కృష్ణుడు పండ్లు పాలు తీసుకోమని చెప్పాడు, పత్రం పుష్పం పలంతోయం, వీడు పొద్దున్న గొర్రె సాయంత్రం గొర్రె రక్తం రక్తం రక్త పీచాచీడు అని నేను ఆ వీడియోలో చెబితే, ఒక మూర్ఖుడు అంటే గొర్రె ఏమంటాడంటే, నువ్వు మేము ప్రసాదాలు పెడితే, నువ్వు ప్రసాదాలు పెడితే మేము తినవని నువ్వు అంటున్నావు కదా, మరి నువ్వు మేము మాంసం పెడతాం తింటావా అంటారు. అంటే వాళ్ళకున్న కాన్సెప్ట్ ఏంటంటే, చూడండి కిందకి దించడం వేళ, ఇదొక్కటే కాన్సెప్ట్ సార్. ఇప్పుడు మాంసం తినడం అనేది ఎదుగుదలకి సంకేతం కాదు, అది దిగజారిన వాళ్ళకి చేయాల్సిన పని. అది మానసికంగా శారీరకంగా దౌర్బల్యం ఉంటే మాంసం తింటారు. మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు చిన్న ఛాలెంజ్ సార్, చిన్న ఛాలెంజ్ ఏంటంటే, మాంసాహారం సంబంధం లేకుండా మొత్తం అయింది. మేము ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాం, ద్వాదశి కదా, కట్టేసావా? పోలే మోతి మోతి సార్, మేము ఇప్పుడు కుకింగ్ చేస్తున్నాం, ఏదో బీట్రూటు ఏదో ఇంకా కూరగాయలు వేసి చేస్తున్నాం. సో నా ఛాలెంజ్ ఏంటంటే, మాంసాహారంతో సంబంధం, రక్తంతో సంబంధం లేకుండా నేను జీవిస్తున్నా పుట్టినప్పటి నుంచి. మరి మాంసాహారం చెప్పుకునేవాడు వెజిటేరియన్తో సంబంధం లేకుండా మాంసాహారం తినగలడా? సాధ్యమా? సాధ్యం కాదు అసలు. ఎందుకంటే వాడు అందులో మసాలా వేసుకోకుండా జస్ట్ పులి తిన్నట్టు, జస్ట్ కుక్క నక్క తిన్నట్టు తినాలి. అంటే డైరెక్ట్గా దాన్ని కొరుక్కుని తినేయాలి, వాడిని మాంసాహారం అనాలి. నువ్వు శాకాహారం సపోర్ట్ లేకుండా నీకు మాంసాహారం ఎక్కడది? నువ్వు అందులో కూరగాయలు వాడతావు, లేకపోతేనేమో నెయ్యి వాడతావు. నిన్న ఒక ఏదో ఫేస్బుక్లో చూసాం, ఏంటది నేతి బిర్యానీ, నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? ఆలోచించండి, నువ్వు ఆవును చంపి తినేవాడివి, ఆ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి ఆలోచిస్తే ఆవుని ఎలా చంపుతావు? కదా మా ఇప్పుడు ఇంకో విషయం, మాంసాహారం ఎవరు తింటున్నారు ఇప్పుడు? మా ఆలోచించండి, ఎవరైతే నోరు కంట్రోల్ లేదో వాళ్ళు తింటున్నారు. జస్ట్ ఫర్ ఇప్పుడు ఆ మూడంగుళాల టంగ కోసం నువ్వు కొన్ని కోట్ల జంతువులు చంపేస్తున్నావు. ఇప్పుడు మంతెన సత్యనారాయణరాజు గారు పుట్టింది మాంసాహార ఫ్యామిలీయే, ఆయన జీవిస్తున్నాడుగా, కొన్ని వేల లక్షల మందికి ఆయన ప్రేరణదాయకంగా. ఇప్పుడు మాంసం తింటే లాభము ఇది ఒకటని చెప్పండి, హింస తప్ప, దాని ఉసురు వలన తప్ప ఇలాంటి వైరస్లు వచ్చేది?
నువ్వు చెప్పు, లాభం చెప్పు, ఎందుకు తినాలో చెప్పు. పైగా వీళ్ళు నిదర్శనం ఏంటంటే వీళ్ళకి బీపీలు షుగర్లు ఏమి ఉండవు ఇలా చేయడం వల్ల. మన వాళ్ళు ఏదైతే పాటిస్తున్నారో అవన్నీ కంట్రోల్ అయిపోతున్నాయి, అసలు ఉండవు కూడా. ఇప్పుడు చూడండి, మా దగ్గర ఏం పళ్ళు ఉన్నాయి చూడండి. నిన్న ఎవరో దానిమ్మ తెచ్చారు, మేము ఆవు దేవుడికి పెట్టి తర్వాత ఆవుకు పెట్టడానికి అరటిపళ్ళు కొంటాము, మొన్న పంచి పెట్టడానికి బత్తాయిలు కొన్నాము, బొబ్బాస, దీని పేరేంటి, దానిమ్మ అండ్ యాపిల్, గోవా. సో ఇప్పుడు ఈ పండ్లు అనేది ప్రకృతి. ఇప్పుడు ఆ మ్యాంగో కోసేసిన తర్వాత లేదా దానిమ్మ కోసేసిన తర్వాత చెట్టు చచ్చిపోదు, చెట్టుకి హింస లేదు. కానీ నువ్వు మేకనో కోడినో కుక్కనో చంపేస్తే అది హింస ప్లస్ వాటి ఉసురు తీసుకోవడం ఎంత దుర్మార్గం. ఇలా క్వశ్చన్ చేస్తే చెప్పండి, నాకు వీళ్ళు అంటారు కదా వాళ్ళ దాంట్లో వాళ్ళ దేవుడు సృష్టి మనుషుల్ని సృష్టించారు, మిగతావన్నీ వాళ్ళ కోసమే అన్నట్టుగా ఏదో చెప్పారు కదా. వాళ్ళ దాంట్లో మనుషుల కోసమే ఆయన ఉన్నారు, మనుషుల్ని సృష్టించారు, జంతువులు వాటిని ఏమి ఆయన సృష్టించలేదు అన్నట్టుగా వాళ్ళు. కాదు కాదు, అలా చెప్పరు బైబిల్లో, అలా లేదు. వాడు ఏం చెప్తాడంటే సైకోగాడు, వాడు డాన్ కదా సార్, డాన్ కదా, డాన్ 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 అంటే మీకు నాగార్జున గుర్తు రాకూడదు. డాన్ అనగానే మన యహోవాడు గుర్తు రావాలి. ఎందుకంటే వాడు ఏమంటాడంటే, ఈ భూమి మీద అన్నీ మీ కొరకే సృష్టించితిని, కాబట్టి మీరు అందమైన అమ్మాయిని ఎత్తేసుకొచ్చేయండి, వాడేసుకోండి, పక్క దేశాలకు వెళ్ళిపోండి, దోచేసుకోండి, ఇవన్నీ వాడు నేర్పించిందే. లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మన ఎందుకు వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు 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 ఈ డాన్ దొంగల నాయకుడు ఏం చెప్తాడు, ఒరే నువ్వు రామాపురం దోచుకో, ఒరే నువ్వు బెంగళూరు దోచుకో, నువ్వు హైదరాబాద్ దోచుకో, అలా ఊళ్ళు ఊళ్ళు పంచుకుంటారు కదా దొంగలు. అలా ఈ ఈ యెహోవా అనే క్యారెక్టర్ను సృష్టించి ఈ పోపు గాళ్ళు ఏం చేశారంటే ప్రపంచాన్ని ఎలా దోచుకోవాలి, ప్రపంచాన్ని రెండు భాగాలు చేశారు. ఏది వాస్కోడిగామా, ఆడి పేరు కొలంబస్ టైంలో పోపులు. ఈ రెండు భాగాల్లో ఒక భాగాన్ని ఎలా దోచుకోవాలి, ఇంకో భాగాన్ని ఎలా దోచుకోవాలో తర్పిదిచ్చి పంపించారు. ఇప్పుడు కొలంబస్ అంటే ఏదో పెద్ద గొప్పడును, లేకపోతే వాస్కోడిగామా అంటే పెద్ద హీరో అని అనుకోకండి. వాళ్ళు సముద్ర దొంగలు. అది సరే, ఫైనల్లీ దే లూటెడ్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి. భారత్ యా. సో వాళ్ళు దోచుకుంటానికి వచ్చారు. ఈ దోచుకున్న వాళ్ళకి, ఈ దోచుకున్న వాళ్ళు ఇక్కడుండే క్రైస్తవులకి ఆత్మీయ తల్లిదండ్రులు. అంటే మీ చెల్లిని ఎత్తుకెళ్ళి ఏదో చేసినోడు నీకు బంధువు, మీ అమ్మని ఏదో చేసినోడు నీకు బంధువు. నిన్న నేను ఓ పాపిని అడిగా, విజయవాడ పాపిని, నిన్న తెలుగు భాషా దినోత్సవం కదా, బోల్డ్ అన్ని పేర్లు ఒక 100 పైన పేర్లు పెట్టి, తెలుగు అంటే గిడుగు రామూర్తి, తెలుగు అంటే అన్నమాచార్యుల వారు, తెలుగు అంటే కవయిత్రి మల్ల, తెలుగు అంటే అల్లూరి సీతారామరాజు, ఇలా బోల్డ్ అన్ని పేర్లు పెట్టి మన వాళ్ళు ఏదో తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు పెడితే ఆ మెసేజ్ని అతనికి పంపించి, ఏమండి వీళ్ళెవ్వరూ కూడా ఆడి పార్టీలో జాయిన్ అవ్వలేదు కదా, మా సైకోగడి పార్టీలో జాయిన్ అవ్వలేదు కదా, వీళ్ళందరికీ వీడు అక్కడ యహోవా చిప్స్ ఫ్యాక్టరీలో ఫ్రై చేస్తాడో చేయడానికి అడిగా. వాడు ఏం తడుముకోకుండా, అయ్యా వీళ్ళంతా నరకానికి వెళ్తారు అన్నాడు. కాదు, వాడు ఇల్లు వచ్చాడా లేదుగా, ఇంత సేవ చేస్తే ఎవరికీ అపకారం చేయకుండా వీళ్ళందరూనేమో నరకానికి వెళ్ళిపోతారా, ఈ దేశాన్ని దోచుకున్న లుచ్చగాళ్ళు, ఈ దేశాన్ని మొక్కలు చేయాలన్న క్రైస్తవ కుక్కలో వీళ్ళంతా పరలోకం వెళ్ళిపోతారా, ఆడెంత పోరం పోకుంటాడో. పాయింట్, నాకు ఒక పాయింట్, ఇప్పుడు ఆయన ఎప్పుడు అందరినీ ప్రపంచం అంతా కూడా క్రైస్తవ అయిపోయిన తర్వాత వస్తామని చెప్పి ప్రార్థన ఉంటాడంట, అలాగే వీళ్ళు కూడా ప్రపంచం అంతా ముస్లింలు అయిపోతే గానీ రానంట. అదేమి అది నిజంగా అనిపించట్లేదు సైకోయిజం అన్నట్టుగా. అట్లా కాదు సార్, మీకు లాంగ్వేజ్ లో మాట్లాడినా కూడా అక్కడ ఒక్కొక్క ప్రతి మనిషి ఒక్కొక్క రకంగా ఉంటాడు సార్. మీకు అర్థం కావట్లేదు, ఇది కమ్యూనిజం, కమ్యూనిజము, ఇస్లాము, క్రైస్తవం ఇవన్నీ ఒక తల్లి కొమలైవి.
ఇప్పుడు కమ్యూనిజం సమానత్వం అంటుంది సార్ 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 మీ మోహన్ సంతకెల్లా మీరు అలా అంత ఆశ మీ దురాశ ద్వాదశి నాడు అంత దురాశ పెట్టుకోకూడదు మీరు ఇప్పుడు వేళ్ళు సమానంగా ఉండాలి కాబట్టి కమ్యూనిజం ఏం చెప్తుందంటే నరికేయాలి ఇప్పుడు చివరి వేలు ఉంది కదా ఆ చివరి వేలుతో పాటు మిగిలిన నరికేయి సమానత్వం వచ్చిందా లేదా అది వాళ్ళు చెప్పేది మన దేవుడు కాదు శ్రీకృష్ణ ఉన్నది ఒక్కరే ఆయన ఏం చెప్తున్నారు మీకు అన్ని నేర్పించాను మీకు విచక్షణ ఇచ్చాను జ్ఞానం ఇచ్చాను బుద్ధి ఇచ్చాను అని మీకు తెలుసు ఏం చేయాలనేది కాదు సార్ భౌతిక అంతా చెప్పి ఏం చెప్పాడు ఫైనల్ గా అదే 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 స్వామిజీ అదే అంటున్నారు కదా నీకు ఇప్పుడు అన్ని తెలుసు నీకు అన్ని చెప్పాను నీకు మనిషిగా నీకు విచక్షణ ఉంది జ్ఞానం ఉంది బుద్ధి ఉంది నువ్వు ఆలోచించుకుని చెయ్యి అప్పుడప్పుడు అనిపిస్తుంది స్వామీజీ తప్ప క్షమించండి అంత ఫ్రీడమ్ ఇచ్చారని చెప్పేసి మనం విరవీగిపోతున్నామేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనకి గుడికి వెళ్ళాలంటే ఏం కాదులే మనలోనే ఉన్నాడు దేవుడు వెళ్ళక్కర్లేదు అని చెప్పేసి కాదు కాదు ఈ క్వశ్చన్ మేము అడిగాం మా గురువు గారిని అదిగారండి మేము ఇన్ని బాధలు పడుతున్నాం కదా ఈ ప్రపంచంలో పుట్టి చచ్చి ఎందుకు వచ్చింది గురుగారు మమ్మల్ని అందరినీ భగవంతుడు ఆయన దగ్గర పెట్టుకుంటే సరిపోద్ది కదా మనందరినీ ఓ నాలుగు పీకి పరలోకం తీసుకుపోతే బాగుంటుంది కదా వైకుంఠం అని అడిగితే ఆ గురువుగారు ఏం చెప్పారంటే లవ్ షుడ్ కమ్ వాలంటీర్లీ నాట్ బై ఫోర్స్ ఓకే సో ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేశారా నేను మీకు చేశానా మీరు నాకు మొన్న చేశారు ఎందుకు చేశారు యా ఎందుకు మాట్లాడాలి నాతో పని పాట లేకపోతే మీకు సార్ మామూలు మనం ఫ్లో రూట్ గా మాట్లాడుకుందాం జనరల్ గా ఇన్స్పిరేషన్ స్వామీజీ మీరు మామూలు అయితే గొప్ప మనుషులు కాబట్టి చేస్తున్నాను అంటే నాతో మాట్లాడితే ఓ నాలెడ్జ్ వస్తుందనో ఇన్స్పిరేషన్ వస్తుందనో మొన్న బోర్డర్ లోంచి ఫోన్ చేశాడు ఒక అతను వీడియో చూసాను సో ఇప్పుడు మీ అంతట మీరు ఫీల్ అయ్యి నాకు ఫోన్ చేశారు అంటే యూ హ్యావ్ లవ్ ఫర్ మీ యూ హ్యావ్ అఫెక్షన్ ఫర్ మీ మొన్న ఎవరో దుబాయ్ నుంచి ఒక అమ్మ ఫోన్ చేశారు అమెరికా నుంచి ఒక ఆయన సో నేను చెప్పేది ఏంటంటే ఇది సహజంగా రావాలి అది మానేసి అదేదో సినిమాలో ఆడు చెప్తాడు చూడండి ఏంట్రా ఇంకా గుడ్ మార్నింగ్ పెట్టలేదు ఏంటి ఇంకా గుడ్ మార్నింగ్ పెట్టవా అన్నట్టుగా వీడు అడుక్కుంటారు మా పార్టీలో జాయిన్ అయిపో మా పార్టీ మనం లైవ్ చెప్తుంటాం చూస్తుంటారు కదా ఇక్కడికి వచ్చేస్తుంటారు గొర్రెలు అడుక్కుంటుంటారు మీ మోహన్ సంతకెల్లా ఇప్పుడు ఇంకా పచ్చిగా మాట్లాడితే అదేదో అంటారు చూసారా ఈ వ్యభిచారంలోకి దింపుతారు కదా వీళ్ళని ఈ దింపినప్పుడు అదేం సినిమా అబ్బా మేము గులాబీ గుర్తుందా మీకు సార్ గులాబీ మూవీ సో అప్పుడు ఆ పిల్లని వాళ్ళు అలా చేయడానికి ఏం చేస్తారు బొద్దింకలు వేస్తారు పాములు వేస్తారు మొత్తానికి దానికి ట్యూన్ చేస్తారు అంటే సిగ్గు శరం అలాంటి ఉంటే అది వ్యభిచారం కాలేదు అలాగే సిగ్గు శరం నైతికత ఉంటే అది క్రైస్తవం కాలేదు అవన్నీ వదిలిన తర్వాతే అది క్రైస్తవుడు అవుతాడు ఇప్పుడు ఎలా అంటే దానికి చిన్న ఉదాహరణ మీ దేవుడు సాతాను అంటాడు నీ పేరేంటంటే సాంబశివరావు అంటాడు ఇప్పుడు పాయింట్ సింపుల్ నువ్వు బతకడానికి ఏ దేవుడిని తిడుతున్నావో ఆ దేవుడి పేరు కావాలి ఒరే నువ్వు తిట్టే సార్ ఇదండి నువ్వు తిట్టే దేవుడి పేరు రజ్జన్ కజీ నువ్వు తిట్టే దేవుడి పేరు నువ్వు ఎలా పెట్టుకుంటావురా నా ఇష్టం అంటాడు ఇది నైతికతకి ఇప్పుడు నేనున్నానండి బైబిల్ వచ్చా బుక్ నా స్టేట్మెంట్ అలాగే నేను ఛాలెంజ్ చేస్తాను ఏంటది నేనేం ఛాలెంజ్ చేస్తా అంటే నేనంటే నేను ఒకనే కాదు మీరు కూడా ఏం ఛాలెంజ్ చేస్తారంటే ఈ లుచ్చా బుక్ బైబిల్కి ఇందులో ఉన్న పాత్రలకి ఇందులో ఉన్న పేర్లకి నాకు నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు ఛాలెంజ్ ఇలా 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 ఇండియాలో గొర్రెలు తెలుగు గొర్రెలు చేయగలవా ఛాలెంజ్ నా పూర్వీకులు గొప్పవాళ్ళు నేను డంక బజ అని చెప్తా నువ్వు చెప్పగలవా వాడి దృష్టిలో వాడి పూర్వీకులు ఎదవలో కాదు నేను చెప్పేది ఇది వైరస్
ఇది ఒక వైరస్, క్రైస్తవం అనేది ఒక వైరస్. అది ఎక్కిన తర్వాత వాడు దేశద్రోహం అవుతాడు, నీచుడు అవుతాడు. దానికి ఇంకో ఉదాహరణ చెప్తా. ఇప్పుడు నేను ఏ క్రైస్తవుడికి నేను అప్పు లేదు, నేను ఎవరిని మోసం చేయలే. సో వాళ్ళు క్రైస్తవులు కూడా కాదు. మన దేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు లేరు. 50-50 గాళ్ళు ఉన్నారు. డంకాపై బజాయించి చెప్పగలను. ఎందుకంటే నా రూట్స్కి మీ రూట్స్కి ఇజ్రాయెల్కి సంబంధం లే, నా రూట్స్కి మీ రూట్స్కి అరబ్కి సంబంధం లే. ఇట్స్ సేమ్ థింగ్ టు దెమ్ ఆల్సో. వాళ్ళకేం సంబంధం లేదు, బట్ స్టిల్ బికాజ్ ఆఫ్ ఒక పనికిమాల పుస్తకాన్ని మస్తకంలోకి ఎక్కించుకుని వాడు ఏం చేస్తాడు, నేను ఎవరికి అప్పు లేకపోయినా ఎవరికి మోసం చేయకపోయినా వాడు చెప్పే మాట ఏంటంటే, నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, ఇప్పుడు ఈ వీడియో కూడా అప్లోడ్ అవుద్ది కదా, కింద నన్ను బండబూతులు తిట్టకపోతే అడగండి. అది వాళ్ళకు ఉండాలి. అది కాదు. ఇప్పుడు బైబిల్ అంతా బోకు బుక్, అందులో మూడు జోకులు చెప్తుంటాను నేను. ఏంటి ఫస్ట్ జోక్ ఏంటి చెప్పారు? అసలు నిజంగా చెప్పాలండి. ఫస్ట్ జోక్ ఏంటి? నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాం. టాప్ మోస్ట్ జోక్ ఇది. మతం మారకపోతే నీ పిల్లాన్నే నువ్వు ఊరుకో, నీ మొగుడినే సాధిస్తావు. నేను చాలాసార్లు చెప్పాను, చాలాసార్లు చెప్పింది పబ్లిక్లో చెప్పిన మాట. ఒక ఆటో ఎక్కినప్పుడు విజయవాడలో, ఆటో బయట అల్లెలోయ ఉంది, లోపల చూస్తే ధనలక్ష్మి మాధవ గోవర్ధన పేర్లు ఉన్నాయి. బయట ఏమో యహో నా కాపరన్నావు, లోపల ఏమిట్రా నాయన అంటే అతను చెప్పాడు, గురుగారు ఏం చెప్పమంటారు, నేను ఆటో వేసుకు బయటకు వచ్చేస్తాను, ఏం చేయాలి, నేను వచ్చేసిన తర్వాత ఈ ఇంటికాడ ఏం జరుగుద్దో మనకి ఏడు తెలుస్తుంది, నాకు దుర్గం తల్లి శివుడు అంటే చాలా ఇష్టం, పోతే పడింది ఆవు తింటదా, అలాగే పెట్టండి, పోనీ అలా పెట్టండి, నిన్న తిందది ఆడ పెట్టండి, అలాగే అలాగే ఇక్కడ పెట్టి అలా పెట్టింది అని చూసుకోలేదు పాపం. సో అతను ఏం చెప్పాడు అంటే, నా భార్య ఇంటికాడ ఏం చేస్తుందో నాకు తెలియదు కదా, ఈ అంటే అతని భాషలో చెప్పేది, ఈ ఆడమండలు వచ్చారు మా కొంపలకి, వాళ్ళు ఏమెక్కిచ్చారో తెలియదు మా ఆవిడికి, అది నేను కొన్ని రోజుల తర్వాత చూస్తే బొట్టెట్టుకోవట్లేదు. ఏమో బొట్టెట్టుకోవట్లేదు అంటే పెద్దలకి వెళ్తున్నాను బావా అంది, పోన్లే దేవుడైతే ఎట్లే అని నేను ఊరుకున్నాను. సార్ పని ఉంది మీకు, ఏ దేవుడైతే ఎట్లా అని ఊరుకున్నాను. కొన్ని రోజుల తర్వాత అది నన్ను కూడా రారా అంది, అంటే నేను ఎక్కడికే అన్నాను, ఇలాగ చర్చికి పోదమ్మా అంది. ఏం వద్దు, చర్చలేదు గిచ్చలేదు అన్నాను నేను. అది పోయి పాస్టర్ చెప్పింది. పాస్టర్ ఏం చేశాడు, మీ ఆయన ఖచ్చితంగా తీసుకురా అని చెప్పాడు. మా ఆవిడ ఎలా తీసుకొస్తా, సభతో కొడుకుని ఎలా తీసుకొస్తాను, మా ఆయన శివుడు భక్తుడు, దుర్గమ్మ తల్లి భక్తుడు, రాడండి అంటే, లేదు నేను చెప్పినట్టు చెయ్యి వాడు వస్తాడని చెప్పింది చెప్పాడు పాస్టర్. ఏం చెప్పాడంట, నువ్వు వాడికి ఫుడ్ పెట్టు, బెడ్ మీద ఎక్కనివ్వకు అని అంట. దారుణం ఏం లేదు, మీ మొహం యెహోవా గారు చెప్పాడు ఏంటి, పురుష స్పర్శ జరిగిన ప్రతి స్త్రీని మీ కొరకే అట్టి పెట్టుకోండు అని, నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించేద్దని. ప్లేట్ వాడంత బాగా చెప్తే, వీళ్ళు ఫాలో అవ్వకపోతే సరే. మొత్తానికి వాడిని అడిగిందంట ఈ ఎవరు ఇల్లాలు, ఇప్పుడు వాడు బెడ్ మీదకి వాడిని రానివ్వండి సరే, మరి నాకే అవసరం అయితే అంది. అప్పుడు ఈ పాస్టర్ చెప్పాడు, మై హోనా అన్నాడు. మీకు అర్థమైందా? ఇంకా అప్పుడు ఇతను ఏం చెప్పాడంటే, ఆటో అతను, గురుగారు నా ఫ్యామిలీ రోడ్డు ఎక్కకుండా ఉండడానికి, నా కుటుంబాన్ని రక్షించుకోవడానికి తప్పక నేను కూడా ములిగాను గురుగారు, నేను కూడా మతం మారాను. అది పరిస్థితి.
అర్థమైందా? వాళ్ళు ఎందుకంటే అందులో బైబిల్లో చెప్పబడింది అంటేనే నువ్వు ఏదోలా వాళ్ళ మతం మార్చే, నువ్వు పడుకుంటావో పడుకోబెడతావో ఏమైనా చేయి, బహుగా వ్యభిచరించి తిని. వాళ్ళకి టార్గెట్ మతం మార్చడం సార్, వాళ్ళ సంఖ్య పెంచుకోవడం. కాబట్టి మీరు మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే మీరు మీరు కావాలంటే చూడండి, క్రైస్తవులు క్రైమ్ రేటు, క్రైస్తవులు మద్యం, క్రైస్తవులు వ్యభిచారం, క్రైస్తవులు విడాకులు, ఓసారి చెక్ చేయండి. అవును స్వామీజీ, తెలుసు. నాకేమనిపిస్తుందంటే మిమ్మల్ని ఎప్పుడన్నా ఎవరన్నా అంటుంటే నాకు చాలా బాధ వేస్తుందండి. అలాంటి వాళ్ళు చాలా నిజంగా గుండె రగిలిపోతుంది. అసలు ఎవరన్నా అంటుంటే అంటారు, అనకపో వాళ్ళు అనకపో. ఇప్పుడు కౌంటర్గా ఏం చేయాలనేది కాదు 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 కాదు, ప్లీజ్ మీరు వినండి. ఇప్పుడు వాళ్ళు అందం అనకపోతే ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు మాకు ఇక్కడ తిరుపతిలో శ్రీహరి గారిని ఒక క్రైస్తవుడు 2 ఏళ్ల క్రితం, అంటే ఆ వీడియోలు చూడొచ్చు, నాతో సారీ చెప్పించు పార్ట్ 1 పార్ట్ 2 అలా వీడియోలు ఉంటాయి. 2 ఏళ్ల క్రితం ఆయన వచ్చాడు మన ఇంటికి, వెతుక్కుని వచ్చాడు. ఇప్పటికీ గురుగారనే పిలుస్తారు. టీచరు, ఇంగ్లీష్ టీచరు, మంచివారు, ప్రాక్టికల్ పర్సను. నాటు గొర్రె, గొర్రె అంటే క్రైస్తవుడే బట్ నాటు గొర్రె మేదడు. సో ఆయనకి నేను అప్పుడప్పుడు ఈ క్రైస్తవం లుచ్చా మతం అండి, వీడు సైకోగాడు, ఇదే మాటలు ఆయనతో కూడా చెప్తుంటా, ఆయన హట్ అయినా సరే. సో ఆయనకి వీళ్ళు బండబూతులు తిడుతుంటారు కదా, ఆ స్క్రీన్ షాట్లు ఆయనకి పెడుతుంటా. సార్ చూసారా, ఇతని పేరు వెంకట్, ఇతని పేరు రాజేషు, వీళ్ళంతా హిందువులే, వీళ్ళు జంపావుకు ముందు ఇలాంటి భాష వాడేవారు కాదు, కేవలం ఈ లుచ్చా మతంలోకి వచ్చాక ఎంత దిగజారిపోయారో, నేను వీళ్ళకి ఏ అప్పు లేను, ఏ మోసం చేయలేదు, ఓ సబ్జెక్ట్ మీద మాట్లాడాను, బైబిల్ అనే లుచ్చా బుక్లో అందులో క్యారెక్టర్ గురించి మాట్లాడితే వీళ్ళు నన్ను ఒరే లాకూడక అని తిడుతున్నారు, ఈ లుచ్చా మతం ఎంత ప్రమాదమో చూడండి అన్న. అంటే ఆయన, అయ్యో గురూజీ మీరు మీ ధర్మం కోసం ఎన్ని మాటలు పడుతున్నారో, బాధగా ఉందని మెసేజ్ పెట్టారు. నేను రిప్లై ఇచ్చాను, సార్ వాళ్ళు తిడితే నేనేం బాధపడను, ఎందుకంటే భగవద్గీతని ఫాలో అయ్యేవాన్ని నేను. తుల్య నిందా స్తుతిర్మౌని, అవమానం వచ్చినా సన్మానం వచ్చినా ఒకలాగే ఉండేటువంటి వాడిని నేను. మరి నా బాధ ఏమిటంటే వీళ్ళు మనుషులు అవ్వాలి, అది నా బాధ. వీళ్ళు మనుషులు అవ్వాలి. క్రైస్తవం అనేది ఒక సబ్జెక్టు, ఇస్లాం అనేది ఒక సబ్జెక్టు, హిందూయిజం సబ్జెక్టు, నువ్వు నేను మనిషి కదా. యేసు దేవుడు కాదు, యెహోవా గాడ్ సైకో, బైబుల్ లుచ్చా బుక్కు, క్రైస్తవం లుచ్చా మతం, అయినా నువ్వు నన్ను ప్రేమించాలి, అప్పుడు నువ్వు మనిషివి. ఆ లెక్కకొస్తే అసలు మీ దేవుడితో నేను పోల్చుకుంటే నాకు అవమానం, మీ దేవుడి కంటే నేను చాలా బెటరు. ఎందుకంటే ఆడ వాళ్ళ పార్టీలో జాయిన్ అయిపోతే లేపెత్తాడు, మీరు నన్ను తిట్టినా బాగుండాలని కోరుకుంటున్నా, దట్స్ మీ, ఐఎమ్ బెటర్ దెన్ యువర్ గాడ్. ఖచ్చితంగా ఇది నేనేమంటున్నానంటే, మీరు ఉపవాసం చేస్తారు కదా స్వామీజీ, కానీ ఖచ్చితంగా ఇది మీరు మాట్లాడండి స్వామీజీ, అంటే మీ వీడియోస్ లో మాట్లాడితే వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు అవ్వచ్చు, లేదంటే వాళ్ళు అవ్వచ్చు, కానీ ఇక్కడ మీరు ఎవరు ఇస్తున్నారు ఆ శక్తి, మీరు ఎలా ఉండగలుగుతున్నారు ఒక రోజున్నర పాటు, మీరు ఈ రోజుల్లో ఈ కలికాలంలో. అయ్యో మీరు రోజున్నారు అంటున్నారు, కృష్ణాష్టమి చొక్క నీళ్ళు దాగం. ఓన్లీ ఆగస్ట్ ఆగస్టు నెలలో ఎన్ని ఉపవాసాలు చెప్పనా, 2 ఏకాదశిలా, కృష్ణాష్టమా, మొన్న రాములు వారి కోసమా, 5వ తారీఖు ఆగస్టు, ఇది కాక రాధాష్టమి, శ్రీల ప్రభుపాదుల వారి బర్త్డే 6. ఎలా కుదురుతుంది మీకు అది, ఎక్కడి నుంచి వస్తుంది ఆ శక్తి? అది కూడా షుగర్ ఉంది, అది అందరికి తెలియాలి స్వామీజీ. నేను అది పాయింట్ నాది, ఎందుకంటే వాళ్ళు రోజు ఒక్క పూట కూడా తినకుండా ఉండలేరు, వాళ్ళు తినేసి ఎగురుతారు, తినేసి గంతులు వేయడం ఏడవడం అవన్నీ చేస్తారు, అది కాదు కదా భక్తి, ఇది అంటే డివోషన్ అంటే. కాదు మీకు అర్థం కావట్లే, ప్రపంచంలో ఎక్కువ స్లాటర్ హౌస్ మతం మెయింటైన్ చేసే మతం ఇది. అదే స్వామీజీ, ఇవన్నీ ఉన్నాయి, కానీ నాకు మాత్రం మీరు ఈ ఛాలెంజ్ వాళ్ళకి ఇవ్వాలి స్వామీజీ, నన్ను అడిగితే. మీరు చేయండి వీడియో హోల్సేల్ గా, ఒరే దమ్ముందా, ఉపవాసం ఉండే దమ్ముందా? అవును ఖచ్చితంగా అడగండి, అడగండి, అడగండి. నేను అదే చెప్తాను అందరికి. ఓకే స్వామీజీ, అలాగే చెప్తాను. సార్ నేను పెట్టేనా, మరి నీరసంగా ఉంది, జపం చేసుకోవాలి, వంట చేయాలి.
ఒక చిన్న ధర్మ సందేహం స్వామిజీ. పటపట ఇది ధర్మ సందేహం ఏంటంటే, ఇప్పుడు కర్మానుసారంగా మనిషి పుట్టుకలన్నీ ఉంటాయి కదా స్వామీజీ. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇప్పుడు మన దాంట్లోనే ఒక హిందూ మతం హిందూ ధర్మంలోనే ఉన్న వ్యక్తి చనిపోయాడు, చనిపోతే అన్ని చెప్పు మళ్ళీ ఏదో రకంగా పుడతాడు కదా అతను చేసుకున్న కర్మను అనుభవించడానికి. ఆ పుట్టే ప్రాసెస్ లో అతను వేరే మతం వాళ్ళకి పుట్టడం అలా జరుగుతాయా? అలా జరిగితే అది ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ దాంట్లో కూడా తప్పులు చేసిన వాళ్ళు ఉంటారు, అన్ని ఉంటారు, వాళ్ళు ఎలా పుడతారు అది తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఈ పుట్టే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మతంలో కూడా పుడుతున్నారు, అది ఎలా ఉంటున్నారు, ఆ డెసిషన్ ఎలా ఉంటుంది అని చెప్పి. అసలు దేవుడి దగ్గర మతం అనే కాన్సెప్ట్ ఉండదు సార్. దేవుడి దగ్గర ఉండదని కాదు, అంటే కొంతమంది చేసుకున్న ఏదైనా ఉంటుంది కదా మళ్ళీ పుడతారు వాళ్ళు. ఈ కింద ఉన్న వాళ్ళు ఈ మతం వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర పుట్టడం ఎలా జరుగుతుంది అది నాకు సందేహం లాగా అనిపిస్తుంది సార్. ఇక్కడ కాన్సెప్ట్ మతం కాదు. ఓకే, నీ కర్మను బట్టి కదా నువ్వు పుట్టేది. కరెక్ట్, కానీ ఆ కర్మానుసారంగా వాడు అవతల వాళ్ళ దగ్గర ఎలా పుడుతున్నాడు? దేవుడి దృష్టిలో అవతల యువతల అనే కాన్సెప్టే. ఇప్పుడు క్రైస్తవుల్లో అన్యులు అనే కాన్సెప్ట్ ఉంది, మన దాంట్లో అన్యులు లేదు. లేదు కరెక్ట్. ఇస్లాం లో కాఫీర్లు అనే కాన్సెప్ట్ ఉంది, మన దగ్గర లేవు. లేదు కరెక్ట్. అకార్డింగ్ యువర్ కర్మ యూ విల్ గెట్ గుడ్ పేరెంట్స్ ఆర్ బ్యాడ్ పేరెంట్స్. కరెక్ట్. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఆ మతంలో పుట్టిన ఈ మతంలో పుట్టిన అనే కాన్సెప్ట్ దేవుడికి లేదు. ఎందుకంటే సర్వయోని కౌంతేయ మొత్తం సంభవంతియ తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రద పిత. ఓకే, అందరికి తండ్రి నేనని చెప్పిన వాడు కృష్ణుడు, ఓన్లీ ఇజ్రాయిల్ వాళ్ళకే నేనని చెప్పినోడు ఆడు. అవునవును, మిగిలిన రోజు తిన్నానికని చెప్పినోడు ఆడు. ఇప్పుడు వేరే మతం పాటిస్తూ కూడా ఒక మనిషి మంచి చెడుల ఆధారంగా ఇది సమన్యాయం జరుగుతుంది కదా, అదే దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు పుట్టుకల లేవని జరిగిపోతూ ఉంటాయి, ఆ సైకిల్ జరిగిపోతూనే ఉంటుంది. ఓకే, వాళ్ళు ఏదో ఇందులో ఉన్నా సరే, ఇందులో ఉన్నా ఏం చేస్తున్నా సరే మంచి చెడు ఆధారంగానే జరుగుతుంది కదా. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు సార్? మనం మనం గుండెల మీద చేసి చెప్తాం, జీసస్ ఇస్ సన్ ఆఫ్ గాడ్, దట్ గాడ్ ఈస్ కృష్ణ. మన పెట్టారు హెడ్ లైన్ మీద. అవును, not only Jesus, you and me, all are, we are all sons of Krishna. అవును అవును, అదే ఎందుకంటే అందరూ ఆయన పిల్లలు. అవును స్వామిజీ, అవును అవును, ఖచ్చితంగా కాన్సెప్ట్ లేదు. అది తెలుసుకున్నప్పుడు మనకి ఆ మోక్ష స్థితి వచ్చే అవకాశం ఉంటుంది. అవును, ఆ మార్గంలోకి వెళ్తాం మనం. అవును అవును స్వామిజీ. ఓకే సార్, మంచి స్వామిజీ, మంచి స్వామిజీ, చాలా మంచిది, చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ స్వామి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే రామ.